సుమారు 4 నెలల విరామానికి తెరదించుతూ మళ్లీ మైదానంలోకి దిగింది భారత మహిళా క్రికెట్ జట్టు. గత 4 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడని టీమిండియా బంగ్లాదేశ్ తో తలపడేందుకు సిద్ధమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ లో ఉన్న భారత మహిళల జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పర్యటనలో ఉంది. 3 మ్యాచ్ల T20 సిరీస్ లో తొలి మ్యాచ్ ఆదివారం జరుగుతోంది. మిర్పూర్ లోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో అనంతపురం జిల్లాకు చెందిన అనూష బారెడ్డి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చేతుల మీదుగా అనూష బారెడ్డి టీమిండియా క్యాప్ అందుకుంది. కాగా మొదటి మ్యాచ్ లో మొత్తం 4 ఓవర్లు చేసిన అనూష వికెట్లు తీయనప్పటికీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి బంగ్లాను కట్టడి చేసింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 114 పరుగులు మాత్రమే చేసింది. పూజ, విన్ను, షెపాలి తలా ఓ వికెట్ తీశారు. ఇక అనూష విషయానికి వస్తే అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి ఆమె స్వస్థలం. తల్లిదండ్రులు లక్ష్మీదేవి, మలరెడ్డి ఇద్దరు వ్యవసాయ కూలీలే. పొలం పనులకు వెళ్తే కానీ పూట గడవని పరిస్థితి. తల్లిదండ్రులు ఆసరాగా ఉండేందుకు కొన్నిసార్లు అనూష కూడా కూలి పనులకు వెళ్లేది. ఇదే క్రమంలో తనలోని క్రికెట్ టాలెంట్ ను గుర్తించాడు స్కూల్ పీఈటీ రవీంద్ర. తనకు క్రికెట్ లో ఓనమాలు నేర్పించాడు. ఆ తర్వాత రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అకాడమీ సహాయంతో జిల్లా రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో సత్తా చాటింది. తన స్పిన్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు ముక్కుదాడి వేసింది. 2023లో జరిగిన ఇంటర్ జోనల్ టోర్నీ సౌత్ జోన్ తరపున ఆడి అందరి దృష్టిని ఆకర్షించింది అనూష. అలాగే హాంకాంగ్ వేదికగా కొన్ని రోజుల క్రితం జరిగిన మహిళల వర్ధమాన క్రికెటర్ కప్ లో భారత్ ఏ తరపున అదరగొట్టేసింది. అదే క్రమంలో టీమిండియాలోకి అడుగుపెట్టింది. రవీంద్ర జడేంజాను అమితంగా ఆరాధించే అనూష అతనిలాగే టీమిండియాలో రికార్డులు కొల్లగొట్టాలని మనము ఆకాంక్షిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.